సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారిని అడిగి శ్రావణ మాసం ప్రారంభమైంది అలాగే కళ్యాణాలు ప్రారంభమైపోయాయి సో దీనికి సంబంధించి సందేహాలు చాలామందికి ఉన్నాయి అంటే ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి అలాగే పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము నమస్కారం గురుకారం గురువుగారు వివాహంలో కుజదోషాన్ని చూసుకోవాలా లేదంటే శుక్రదోషాన్ని చూసుకోవాలా తప్పకుండా ఓం శ్రీ గురు చాలామంది కూడా ఏం చేస్తున్నానంటే కుజదోష ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తున్నారు కానీ మనకి బృహత్పరాసర హోరాశాస్త్రంలో కానీ జాతక చంద్రికలో కానీ జాతకతత్వంలో కానీ హోరాసారలో కానీ దత్తనాడీలో కానీ సారావ్లో కానీ అన్నిట్లో కూడా కళత్రకారకుడు సప్తమ భావాధిపతి శుక్రుడు ఓకే అంటే వివాహానికి కారకత్వాన్ని వహించేవాడు నిజంగా శుక్రుడే ఈ శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే వివాహం జరుగుతుంది ఓకే ఒక జాతకాన్ని మనం చూసేటప్పుడు ఒక వివాహము ఒక వ్యక్తికి అవుతుందా ఒక అమ్మాయికి అవుతుందా అని చూసేటప్పుడు రెండో భావాన్ని అంటే అది కుటుంబ భావంని ఏడో భావం అని వివాహ భావాన్ని ఎనిమిదో భావం అష్టమభావం మాంగళిక భావం అని అలానే పన్నెండో భావం అనేది ఇద్దరి మధ్యలో సఖ్యత ప్రేమ తెలిపేది పన్నెండో భావం ఓకే అంటే ఈ భావాల్ని మనం రెండు ఏడు ఎనిమిది పన్నెండు భావాలను చూడాలి అలానే రెండో స్థానానికి అధిపతి భావాధిపతి గురువు అంటే కుటుంబానికి సంబంధించింది ఏడో భావానికి అధిపతి శుక్రుడు ఎనిమిదో భావానికి శని అలా ప్రతి భావాన్ని మనం అనాలసిస్ చేసి చేసి చూడాలి ఇక్కడ ఏ ఏ గ్రహాలు అంటే పంచమ భావాన్ని కూడా చూడాలి అంటే సంతానం కలుగుతుందా లేదా ఇక్కడ చాలామంది కూడా పాత రోజుల్లో శుక్రుణ్ణి వదిలేసి కుజుడి మీద పట్టం జరుగుతుంది ఓకే అంటే పాత రోజుల్లో ఒక సామెత ఉండేది ఎక్కడ పడిందో అక్కడ ఎత్తుక్కోవాలని వీళ్ళు అక్కడ వెతుక్కోకుండా వేరే చోట ఎత్తుక్కుంటున్నారు దానికి ఆపోజిట్గా అక్కడ శుక్రగ్రహాన్ని చూడాల్సిన బదులు కుజుడిని చూస్తున్నారు చూస్తున్నారు కుజుడికి వాస్తవం ఎగ్జంప్షన్స్ ఉంటాయి ఇక్కడ శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉండకూడదు శుక్రుడు శనితో కానీ కుజుడితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలవకూడదు అలానే శుక్రుడు వచ్చేటప్పటికల్లా కొన్ని పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు కుజదోషం అంటే ఏమిటంటే కుజల యొక్క కలయిక కూడా మంచిది కాదు అంటే ఫస్ట్ ప్రయారిటీ శుక్రుడిని తీసుకోవాలి సెకండరీ కుజుడిని తీసుకోవాలి కారణం ఏమిటంటే శుక్రుడికి ఎగ్జంప్షన్స్ తక్కువ కుజుడికి ఎగ్జంప్షన్స్ ఎక్కువ ఎలాగా ఎగ్జంప్షన్స్ ఎక్కువ తక్కువ అంటే కుజదోషం ఉన్న వ్యక్తులకి మామూలు కుజదోషం అంటే ఏంటంటే జన్మలగ్నం నుంచి రెండు నా రెండో స్థానంలో కానీ అలానే నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో దోషం అంటే కుజదోషం అంటారు అంటే జన్మలగ్నం రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉండకూడదని అర్థం ఆ ఎగ్జిమిషన్లో కొన్ని నక్షత్రాల్లో కొజిదోషం వర్తించదు అవి అశ్విని మృగశిర పునరస్సు పుష్యమి ఆశ్లేష ఉత్తర అలానే స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభాద్ర రేవతి ఈ పదమూడు నక్షత్రాలకు ఎగ్జంప్షన్ ఉంది అంటే ఈ పదమూడు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకు దోషం లేదు అని అర్థం ఓకే అలానే కుంభరాశిలో సింహరాశిలో జన్మించిన వాళ్ళకు దోషం లేదు ఓకే అలానే కుజుడు గురువుతో కానీ చంద్రుడితో కానీ కలిస్తే దోషం లేదు అలానే ఏదైతే మిథున కన్యా రాశుల్లో లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి రెండో స్థానంలో దోషం లేదు అని అర్థం అలానే మేషవృచ్ఛిక రాసుల్లో కానీ లగ్నాల్లో కానీ జన్మించిన వాళ్ళకి నాలుగవ స్థానంలో కుజుదోషం వర్తించదు మకర కర్కాటక రాసుల్లో కానీ లగ్నాల్లో కానీ జన్మించిన వాళ్ళకి ఏడవ స్థానంలో కుజుదోషం అనేది వర్తించదు అలానే ధనస్సు మీన రాసుల్లో లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో కుజుదోషం వర్తించదు అలానే వృషభ తుల రాసుల్లో కానీ లగ్నాల్లో కానీ జన్మించిన వాళ్ళకి పన్నెండవ స్థానంలో కుజుదోషం లేదు అని శాస్త్రంలో చెప్పబడింది ఇన్ని రకాల ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి అప్పుడు కుజుణ్ణి చూడాలా శుక్రుణ్ణి చూడాలా శుక్రుణ్ణి శుక్రుణ్ణే చూడాలి కదా ఇంకోటి కూడా ఉంది కుజుడికి ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఈ రాసులు లగ్నాలే కాకుండా ఈ నక్షత్రాలే కాకుండా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకే ఇరవై రెండు సంవత్సరాల కుజమహారదశ వస్తుంది వాళ్ళకి అంటే కుజమహరదశలో వివాహం కాకూడదు కానీ కుజమహారదశి వెళ్ళిన తర్వాత వివాహం కావచ్చు అది కూడా ఎగ్జమ్స్ కేవలం మూడు నక్షత్రాలకే వస్తుంది కుజమా కుజదోషం అనేది బాగా ఎక్కువగా భరణీ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళకి చివరిలో నాలుగో పాదంలో దాదాపుగా భరణీ నక్షత్రంలో భరణి పుబ్బ పూర్వాక్షాఢ నక్షత్రంలో చివరి డిగ్రీల్లో ఉన్న వాళ్ళకి అంటే భరణీ నక్షత్రంలో ఇప్పుడు భరణీ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది అంటే అశ్వని భరణి కృత్తికా పాదం అంటారు అంటే ఇరవై ఐదు డిగ్రీలలో భరణీ నక్షత్రం ఉంటే అప్పుడు వస్తుంది అప్పుడు కరెక్ట్గా మనకి వివాహ సమయంలో దోషం వస్తుంది అలానే పుబ్బా నక్షత్రం కూడా అంతే అలా చివరి డిగ్రీలో ఉంటేనే అలానే పూర్వాషాళ నక్షత్రం కూడా చివరి డిగ్రీలో ఉంటేనే మనకి పెళ్లి సమయాన్ని కుజమహర్దస్ అప్పుడు మాత్రం దోషం కలుగుతుంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా అంత దోషాన్ని దోషాన్ని దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి అంగారక పాశ్వతాసర రుద్రాభిషేకం ఉంది అంగారక పాశ్వతాసర హోమం ఉంది దానికి కొన్ని ఎగ్జంషన్స్ ఉన్నాయి దానికి తొమ్మిది శివలింగాలు పెట్టి అభిషేకం కూడా ఉంటుంది కానీ శుక్రదోషం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే శుక్రుడు కుజుడు కలవకూడదని అర్థం శుక్రుడు సౌమ్యం గలవాడు అంటే సుఖము భోగము భాగ్యము ఇచ్చేవాడు కుజుడు అగ్నితత్వం గలవాడు అంటే చెడగొట్టేవాడు అని అర్థం అంటే విరోధ భావాలు కలగా కలిగిన గ్రహం అందువల్ల కుజశుక్రుడు కలవకూడదని శాస్త్రంలో చెప్పండి అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ శుక్రుడు సెకండ్ ప్రయారిటీ కుజుడు దీనికి ఎగ్జామిషన్స్ ఎక్కువ ఉన్నాయి దానికి ఎగ్జామిషన్స్ తక్కువ ఉన్నాయి అంటే రెండింటి మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నా ఎగ్జిమిషన్ ఉన్నాయా లేదని చూడాలి వీళ్ళు ఏది పడితే అది మా అబ్బాయి దోషం ఉంది ఈ అమ్మాయి దోషం ఉంది ఇంకోటి ఒక అమ్మాయి దోషం ఉంది అబ్బాయి దోషం ఉంటే కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా అందువల్ల ఆ కుజదోషమే పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు దోషం గురించి శుక్రదోషం గురించి ఆందోళన చెందాలి ఓకే అందువల్ల శుక్రదోషమే చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం